ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తూ 12 మంది నిందితులను పట్టుబడ్డారు. ఉదయం 6 గంటల సమయంలో డుమ్రిగూడ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 1000 కేజీల గంజాయితో పాటు 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 1000 కిలోలు గంజాయి అందులో ఉంది. సుమారుగా వీళ్ళు అక్కడ 20 లక్షలు కొన్నాయి. ఇక్కడ అది హైదరాబాద్ కి తీసుకుని వెళ్తున్నారు. సుమారు దీని బహిరంగ మార్కెట్ లో 1 కోటి రూపాయల వరకు దీని యొక్క విలువ ఉంటుంది. ఈ 12 మందిని కూడా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. ఈ బొరుడి కృష్ణారావు ఎవరైతే అప్స్టాండింగ్ ముద్దై ఉన్నాడో ఏవన్ వీటి గురించి మేము ఇన్ఫర్మేషన్ పెట్టాం. వీటిని కూడా త్వరలో క్యాచ్ చేస్తాం. ఈ 12 మందిని ఇప్పుడు రిమాండ్ పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. అరకు వ్యాలీ మండలంలో 750 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. అది 75 లక్షలు. అలాగే ఈరోజు 6వ తేదీన డుంగురుగూడ మండలంలో సుమారు 1 కోటి రూపాయల విలువ గల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ వారంలోనే ఈ 3-4 డేస్ లోనే మొత్తం దగ్గర 2 కోట్ల రూపాయల వరకు పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బాగా మేము వెహికల్ చెకింగ్ అలాగే బాగా పెంచడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మా సర్కిల్ లిమిట్స్ లో 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దాంతో భారీగా గంజాయి పట్టుబడుతుందండి.